విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక దేశంలో ఒక మంచి క్రీడాకారుడు, అతను ఆ క్రీడా రంగంలో మంచి ఆట ఆడి ఆ దేశ రాజును మెప్పించాడు, ప్రజలందరూ మెచ్చుకున్నారు. అతనికి ఒక మంచి సన్మానం చేయాలనుకున్నారు వాళ్ళు. ఏమిటయ్యా సన్మానం అంటే, అతను రూపంలో ఉన్నటువంటి ఒక మంచి విగ్రహాన్ని తయారు చేసి ఒక మంచి మెయిన్ సెంటర్లో ఆ విగ్రహాన్ని అతను ముందే ఓపెన్ చేస్తే ఆ విగ్రహాన్ని చూసుకొని అతనికి సంతోషిస్తాడు అనుకున్నారు. ఎందుకంటే అతను చనిపోయినా కొన్ని తరాలకు కూడా ఆయన విగ్రహం అలాగే అందరికీ కనిపించిందని సంతోషిస్తాడు. ఎలాంటి సన్మానం ఇతనికి అవసరమని ఒక విగ్రహాన్ని తయారు చేశారు. అదే వృత్తిలో ఉన్నటువంటి ఒక క్రీడాకారుడికి విస్తారముగా వచ్చి పడింది. ఏంటది? ఆస్తి కాదు, అసూయ. అర్థమవుతుందా? ఏంటి, వీడి జీవితకాలం అంతా, వీడు చనిపోయిన తర్వాత కూడా వీడి విగ్రహానికి అనేకులు గుర్తుపట్టి వీడు ఆడిన ఆటలకి, వీడు ప్రజలకు చేసిన సేవకి అబ్బా గుర్తుగా ఉంటుందో, అది నాకు దక్కలేదే అనుకొని దీన్ని ఏం చెయ్యాలి అనుకొని వాడు ప్లాన్ వేసి రాత్రి వేళ ప్రజలందరూ పడుకున్న తర్వాత, ఇది విగ్రహం కదా, దీని కింద ఒక అరుగు ఉంది, ఒక దిమ్మిలా కట్టారు, దాని కిందంతా వెనక నుండి తోడాను అనుకో, కొద్ది రోజులకి అది ఏమైంది, ఇంకా నెల రోజులు ఉంది, వీడు ఇదంతా తోడుకుంటూ వచ్చి ఆ చివరిని కొంచెం మట్టి ఉంచుదాం. ఈ లోపల ఏమైందంటే, వీడు విగ్రహం ప్రతిష్ట అయిపోయింది, సన్మానం అయిపోయింది, రాళ్ళను తరం చూడకుండా ఉండాలి, ఇది ముక్కలైపోవాలంటే ఇదేమవ్వాలి, కూలిపోతే దాని మెడ తల ఇరిగిపోయింది, తర్వాత దాన్ని ఎవడ పట్టించుకోడు, వాడు గుర్తు ఇక నామరూపాలు లేకుండా పోయిద్దని డైలీ రాత్రులు పూట వచ్చి ఇక్కడ తవ్వి వెళ్తున్నాడు. కొంచెం తవ్వుకుంటూ వెళ్తున్నాడు. ఈరోజు వస్తాడు, కొంచెం త్రవ్వుతాడు, రేపు వస్తాడు, ఇంకొంచెం త్రవ్వుతాడు. అర్థమవుతండి? త్రవ్వి వాడి ఆనందం ఏమిటంటే, వాడి సంతోషం ఏమిటంటే, ఈ విగ్రహం కూలిపోతే, వాడి తలకాయ ఇరిగిపోతే, వాడి కాళ్ళు ఇరిగిపోతే, ఈ యొక్క విగ్రహం శిథిల అవస్థలో ఉంటే వాడిని ఎవడు గుర్తుపట్టడు, ఆ అసూయతో తవ్వుతున్నాడు. తీరా ఒక 30 రోజులు తవ్వాడు, ఇంకా 4 రోజుల్లో విగ్రహం ప్రతిష్ట జరిగింది. 31వ రోజు వాడు త్రవ్వుతుండగానే వెనక్కబడిపోయింది అది, విగ్రహం తలకాయ ఇరిగిపోయింది, చేతులు ఇరిగిపోయినాయి. ఆ విగ్రహం కింద పడి వాడు చచ్చాడు. అతను బ్రతికే ఉన్నాడు. మీకు అర్థమైందా? అతను చావలా. అసూయతో నువ్వు గొయ్యి దోడావనుకో, అసూయతో నువ్వు ఏదైనా చేసావనుకో, నేనేదైనా చేశాననుకో, నేనేమన్నా రుస్తుం గాడినా? అసూయతో నువ్వు మాట్లాడే ప్రతి మాట అది నీ మీదే పడి నువ్వు చచ్చిపోతావు, ఏదో ఒక రోజున కనిపించవు. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని వారికి ఇస్తారు, ఆ గౌరవాన్ని ఒక వ్యక్తి దగ్గర పోగొడతావు నువ్వు, లేదా ఒక ఇంట్లో పోగొడతావు నీ మాటలతో, ఒక గ్రామం వరకు పోగొడతావు. మిగతా ప్రపంచమంతా నీ మొహం, నువ్వేం చేస్తావు? ఒక వ్యక్తిని దేవుడు హెచ్చిస్తే ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి మీకు తెలియదు అసలు విషయం అని చెప్పి పోగొడతావు, మంచిదే అసూయతో. ఒక ఇంట్లో పోగొడతావు, ఒక గ్రామంలో కూడా నీ పెత్తనం చలాయించి పోగొడతావు. సూపరు, ప్రపంచానికి ఎలా పోగొడతావు? ఒక మనిషిని దేవుడు హెచ్చిస్తే ప్రపంచానికి అలా చూపిస్తాడు. మీకు అర్థమైందా? ఆ గ్రామంలో అలా ఎత్తిపడతాడు, ఆ ప్రాంతంలో దేవుడు ఒక మనిషిని అలా ఎత్తిపడతాడు. కనుక దేవుడు నిన్ను హెచ్చిస్తున్నప్పుడు
మీరు దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, హెచ్చింపబడుతున్నటువంటి వారు. అసూయపడవద్దు, నీ మీద అసూయపడేటువంటి వారి మీద నువ్వు పగ తీర్చుకోవద్దు. అసలు నువ్వు నీ మీద ఎవడో అసూయపడలేదంటే నీకు ఈ ఆశీర్వాదం లేదని అర్థం. ఫస్ట్ దాన్ని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. నువ్వు అసూయ, నీ మీద ఎవరైనా అసూయ పడితే పర్వాలేదు, కానీ నువ్వు ఇంకొకరి మీద అసూయ పడకూడదు. నా మీద ఎవరైనా అసూయ పడితే నాకు ఏమీ హాని కలగదు. నేను ఇంకొకరి మీద అసూయ కానీ పడితే నేను నష్టపోతాను, నేను నాశనం అవడం ప్రారంభమైంది. మన భాష అర్థమవుతుందా? అర్థమవుతుందా? స్తోత్రం చెప్పగలరా? అసూయ అనేటువంటిది బయట నుంచి వచ్చేటువంటిది కాదు, నీలో పుట్టేటువంటిది. దాన్ని చంపాలి. మేము ఆ బిల్డింగ్ మీద చిన్న డబ్బాలు పెట్టి వంకాయ వేసాం. ఆకాశం పెద్ద, మూడంతస్తుల పైన డబ్బాలు పెట్టి పాస్టర్ అమ్మ వంకాయలు వేసింది, వంకాయలో టమాటాలు వేసింది. దాని మీద పురుగు వచ్చింది. అంత ఎత్తి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఎటు నుంచి వచ్చిందంటారు? ఎవడన్నా వేసాడు దాంట్లో పురుగు, దాంట్లో పుట్టింది, దాంట్లోనే పుట్టింది పురుగు. నీ మనసులో ఒక పురుగు పుట్టకుండా చూసుకో, దాన్ని వెంటనే వేరేయి. అదేం పురుగు అంటే అసూయ అనే పురుగు. అర్థమవుతుంది? అది వచ్చిన నాటి నుండి నువ్వు పాడవుతావు, నీ కుటుంబం పతనమవుతుంది. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నీ మీద ఎవడైనా అసూయ పడితే నువ్వు ధన్యుడు అవుతావు. ఒక మాటతో చెప్పాలంటే, మరి ఎలా అన్నా అసలు పక్కింటి వాళ్ళు బాగుపడుతుంటే ఎలా అన్నా, అసలు నా కళ్ళ ముందు పుట్టారు, నాలాగే ఉన్నారు, కానీ నాతో పాటు చదువుకున్నారు, వాళ్ళు గొప్పగా ఆశీర్వదించబడ్డారు, నాకు మంట పడుతుంది కడుపు. నేను చిన్నప్పుడు ఒక పాట వినేవాడిని, పక్క ఇంటి వాడు పచ్చగా ఉంటే కడుపు మంటరా బాబు, పక్క ఇంటి వాడు చీరగడితే కడుపు మంటరా నాయనా కదా. చూడండి, మన బ్రదర్ వాళ్ళు కూడా, పక్క ఇంటి వాడు కారు కొంటే కాలిపోతుందరా బాబు. నువ్వు మంట కాదు, నీకు కలగాల్సింది. వాళ్ళని మాదిరిగా తీసుకుంటే నీవు కూడా ఆశ్రవదించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పాలి. వారు ఎలా పైకొచ్చారు, ఎలా ఆశ్రవదించబడ్డారు, వారి ప్రార్థనా జీవితం ఎంత అర్థమవుతుంది, వారు చూపిస్తున్న బుద్ధి ఏమిటి, వారు ఇవ్వడి ఇవ్వబడిన అని చెప్పాడు కదా, వారు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఏమిటి, వారి ప్రార్థనా జీవితం ఏంటి, వారి పరిచర్య విధానం ఏమిటి, వారి నీతి ఎలాంటిది, వారు ప్రేమిస్తున్న ప్రేమ ఎలాంటిది, వారి త్యాగం ఎలాంటిది, ఇది చూసుకొని వారిని నువ్వు ఫాలో అయినప్పుడు వారి వలే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకంటే ఆశీర్వాదం అనేటువంటిది వాడు ఒక్కడికే సొంతం కాదు. అది వాళ్ళ బాబు సొమ్ము కాదు, అది ఆ వ్యక్తి బాబు సొమ్ము కాదు, అది ఇచ్చినటువంటి వాడు సృష్టికర్త అయిన యేసు. ఆయన నీ తండ్రి, నా తండ్రి. వారిని నువ్వు ఫాలో, ఆ రోషం కలిగి చెయ్యి, ఆ రోషం కలిగిన భక్తి చెయ్యి. అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని, అన్నా నువ్వు ఇంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటన్నా, నేను కూడా నేర్చుకోవాలన్నా, ఏదైనా నాకు కాస్త బుద్ధి మాటలు చెప్పన్నా, నాకేదైనా ఆ మెలకువలు నేర్పించన్నా, నువ్వు ఎంత ప్రార్థన చేసుకుంటున్నావన్నా, నువ్వు ఎలా తగ్గించుకుంటున్నావో నాకు చెప్పన్నా, అన్నా నువ్వు ఎలా నువ్వు ఈ వ్యాపారం చేయగలుగుతున్నావన్నా, అందులో మెలకువలు ఏంటో నాకు కొన్ని అన్నా చెప్పన్నా, అన్నా దేవుడు నిన్ను ఇంతగా ఆశీర్వదించడానికి కారణం ఏమిటన్నా అని చెప్పు, అడుగు. మంచి మనసుతో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అలా కాకుండా నువ్వు బుద్ధిహీనంగా దయచేసి ఎప్పుడు ఆలోచించొద్దు.